అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ టెంపుల్లో సాయిబాబా అలంకరణ చాలా బాగా జరిగిందండి. గురుపౌర్ణమి రోజున సాయిబాబాని చాలా బాగా అలంకరిస్తారండి. నేను ప్రతి వారం సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తాను, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను కదా. సాయిబాబా అలంకరణ తర్వాత హారతి అయితే ఇలా జరిగిందండి. ప్రతి గురు పౌర్ణమి రోజున ఈ టెంపుల్లో అన్నదానం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం అన్నదానానికి అయితే ఎంతో కొంత మనీని పే చేస్తానండి. ప్రతి గురువారము టెంపుల్కి వెళ్తాను, అలాగే ఉపవాసం ఉంటాను. అప్పుడప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్తానండి ఈ టెంపుల్కి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఈ టెంపుల్ అంతా ఎలా ఉంటుందో ఇంతకుముందు వీడియోస్లో మీకు నేను చూపించాను. ఈ టెంపుల్లో శివుడి విగ్రహము, అమ్మవారి విగ్రహము, వెంకటేశ్వర స్వామి విగ్రహము, రాముడి వారి విగ్రహము అన్నీ ఉన్నాయండి. ఈ వీడియో చూసేవాళ్ళు ఇంతకు ముందు సంవత్సరము గురు పూర్ణిమ వీడియో అయితే చూడండి. సాయిబాబాకి ఇష్టమైన ప్రసాదాలు కూడా ఆ వీడియోలో చూపించానండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.